గంభీరాపేట మండల కేంద్రంలోని వసంత పంచమి సందర్భంగా KG-2 PG ఉర్దూ మీడియం పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కొండూరు గాంధీబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు గాంధీబాబు విచ్చేసి చిన్నారులకు ఐడి కార్డ్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల భర్తీకి కృషి చేస్తానన్నారు. పాఠశాలలో కంప్యూటర్స్, ల్యాబ్స్ తదితర అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేస్తానన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలను తీసుకువచ్చి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నవాజ్ ఖాన్, మండల అధ్యక్షులు హమీద్, MPTC పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మా యూత్ సహకారంతో కానీ లేకుంటే నా వ్యక్తిగతమైనా ఒక చదువుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా సమాజంలో పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులందరూ చదువుకునే ప్రభుత్వ పాఠం జరుగుతున్నట్టు క్రమంగా అచ్చి అకాడమిక రోజు ఖచ్చితంగా నూతనంగా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఖచ్చితంగా మా యూత్ తోటి మాట్లాడి కంప్యూటర్ ఇక్కడ ఈ స్కూల్కి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా పిల్లలు కొండూరు కలిసిమెలిసి గంగా జమున లాగా మనం ఒక మతమాన్ని కాకుండా అందరూ మండల అధ్యక్షుడు మరి హమీద్ గారు ఏదైతే దృష్టికి తీసుకొచ్చారో వాటిని మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకుపోయి నూటికి నూరు శాతం అందించి సమకూర్చారని నేను ఈ పరామర్శంగా హామీ ఇస్తున్నాను. వచ్చే చాక్లెట్ కే లియా ఆయా యా కుచ్ సున్నే కే లియా ఆయా కైతే పడ రహే.